हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय वीएसपी तेलुगु चैनल। फ्रेंड्स मैं इप्पुडु चेप्पुकोबोये टापिक पेरु फारेस्ट प्लांट। फ्रेंड्स दीनि तेलुगुलो कूडा अडवि चेट्टु अंटारु। फ्रेंड्स एंटंटे ना फ्रेंड्स चाला मंदि नन्नु अडिगिन प्रश्न, एंदुकुरा इदि नाटेदि, देनिकि उपयोगपडुतुंदिरा अंटुन्नारु। एंदुकंटे दीनि वल्ल मनकि चाला बेनिफिट्स उन्नायि फ्रेंड्स। అంటే ఇప్పుడు ఏంటంటే మన చాలామంది ఉన్న చెట్లని అన్నిటినీ కటింగ్ చేసే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనకి ఏంటంటే పొల్యూషన్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది, ఆక్సిజన్లో కెమికల్స్ కూడా విపరీతంగా వచ్చేసి మన ఏజ్ లిమిట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు 90లో ఉండేవాళ్ళు ఇప్పుడు 60కి వచ్చారు, పోనీ 45 కూడా రావచ్చు, చెప్పలేము ఫ్రెండ్స్. ఇంకా చూస్తే ఏంటంటే మన ఓజోన్ లేయర్ కూడా హోల్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్. మన నేచర్ని మనం డెవలప్ చేసుకోకుండా ఇంకెవరు చేస్తారు ఫ్రెండ్స్? అందుకని ఏంటంటే దీన్ని మన ప్రభుత్వం అడవి చెట్లను నాటడం జరుగుతుంది. ఖాళీ ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా ఉండే చోట ఫ్రెండ్స్ ఇది పెరుగుతుంది, అందంగా కూడా పెరుగుతుంది. కాబట్టి మనకి దీనివల్ల చాలా ఆక్సిజన్స్ కూడా ప్యూర్గా వస్తున్నాయి, కాబట్టి మనం ఇంకా తొందరగా గ్రోత్ అవుతుంది, కాబట్టి ఇతర చెట్ల కంటే డెవలప్ అవుతుంది, కాబట్టి దీన్ని నాటుతున్నారు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ అంటే రోడ్ సైడ్లో అంటే ఇంకో చెట్లు అంటే చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్, అది పెరగొచ్చి పెరగకపోవచ్చు. ఇదంటే ఏంటంటే వేసిన వెంటనే తొందరగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. అందుకే ఫ్రెండ్స్ ఈ చెట్లను నాటుతున్నారు ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ పార్ట్నర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే చెట్టు, అది చూసారుగా ఫ్రెండ్స్, దీన్నే ఫారెస్ట్ ట్రీ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అక్కడే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.